హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. మనం 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్న సింగరేణి నోటిఫికేషన్ విడుదలైంది. కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సింగరేణి నోటిఫికేషన్ ఎట్టకేలకు ఒక రోజు ఆలస్యంగా వచ్చింది. మొత్తానికైతే లేటుగా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చింది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదేనండి సింగరేణి వారి అఫీషియల్ వెబ్సైటు. ఇందులో మనకి కెరీర్స్లోకి వెళ్ళాలి. ఇట్లా కెరీర్స్లోకి వెళ్ళిన తర్వాత కెరీర్స్లో రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కొంచెం కిందకు వెళ్ళాలి. ఇందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2020 ఈ 2020లో ఇదే ఫస్ట్ నోటిఫికేషన్. సో దీని డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ ఏ కాపీ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్. సెకండ్ వన్, అప్లై ఆన్లైన్. థర్డ్ వన్, రీప్రింట్ అప్లికేషన్. ఇందులో అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేజ్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇందులో అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇలా ఎంటర్ చేసుకుంటూ పోతే లాస్ట్కి మనకి సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. మరి సింగరేణి సంస్థ విడుదల చేసిన మేనేజ్మెంట్ ట్రైనీకి అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఆన్లైన్ చేయటకు ఏమేమి కావాలి, ఆన్లైన్ చేయటకు చివరి తేదీ ఎప్పుడు, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి అనే పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే ఈ వీడియోకి బూస్టింగ్ వస్తుంది. సో లైక్స్ పెరిగే కొద్దికి ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి. అలానే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అయితే మీకు నా దగ్గర నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే యూట్యూబ్లో పోస్ట్ చేయని విషయాలు కూడా నేను ఈ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి సింగరేణి సంస్థ విడుదల చేసిన మేనేజ్మెంట్ ట్రైనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా? మరి ఇదేనండి సింగరేణి సంస్థ విడుదల చేసినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ యొక్క పూర్తి నోటిఫికేషన్. ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కొత్తగూడెం కాలరీస్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ. సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. కోట్ల మంది ఎదురు చూసినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ యొక్క క్వాలిఫికేషన్ ఎంత ఒకసారి చెక్ చేద్దాం. గత వీడియోలో ఆల్రెడీ నేను ప్యాకేజ్ డీటెయిల్స్ వివరించడం జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు ప్యాకేజ్ డీటెయిల్స్. మనం ఇప్పుడు విడుదల చేసింది E2 గ్రేడు, E2 క్యాడర్. E2 క్యాడర్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఎగ్జిక్యూటివ్ క్యాడర్, ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి శాలరీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చెప్పుకున్నాము 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుందని. సో ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి పూర్తిగా క్వాలిఫికేషన్ చెక్ చేద్దాం. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1, నేమ్ ఆఫ్ ది పోస్ట్. పోస్ట్ నేమ్ వచ్చి మేనేజ్మెంట్ ట్రైనీ F&A. ఇందులో ఇది E2 క్యాడర్ కిందకు వస్తుంది, E2 గ్రేడ్ కిందకు వస్తుంది. దీనికి శాలరీ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగానే 50,000 నుంచి 1,60,000. టోటల్ వేకెన్సీస్ 20 ఉన్నాయి. ఇందులో 16 రెగ్యులరు ప్లస్ 4 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఈ 20 పోస్టులు కూడా 8 పోస్టులు లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళు పోటీ చేయడానికి ఇచ్చారు. లోకల్ ఈ 8 పోస్టుకి లోకల్ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు, అలాగే నాన్ లోకల్ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు. అందులో ఓసీ వాళ్ళకి 3, బీసీఏ వారికి 1, BCW ఇది ఉమెన్, బీసీ ఉమెన్ వారికి 1, అలాగే SC 1, SC ఉమెన్కి 1, ST వారికి 1. అయితే ఇందులో SC ఉమెన్ 1 క్యారీ ఫార్వర్డ్, అలాగే ST కూడా క్యారీ ఫార్వర్డ్. దీంతో పాటుగా లోకల్ క్యాండిడేట్స్, లోకల్ వారికి 12 ఉన్నాయి వేకెన్సీస్. ఇందులో 2 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. దీంట్లో ఓసీ వాళ్ళకి 3, ఓసీ ఉమెన్కి 1, BCA ఉమెన్ 1, BCB ఉమెన్ 1, BCD 1, అలాగే BCE 1, SC 1, అలాగే SC ఉమెన్ 1, ST వాళ్ళకి 1, అలాగే ST ఉమెన్ 1. ఈ విధంగా ఉన్నాయి. మరొకసారి దీని యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేద్దాం. CA కానీ, ICWA కానీ, లేదా CMA కానీ ఈ క్వాలిఫికేషన్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. వీరికి ఏజ్ ఈ మార్చి 1వ తారీఖు కల్లా 30 సంవత్సరాలు నిండి ఉండాలి. SC, ST, BC వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీరికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 30 + 5, 35. నోట్ ఒకటి ఇచ్చారండి ఇక్కడ, MBA or MCOM ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఈ పోస్ట్కి MBA వాళ్ళు కానీ MCOM వాళ్ళు కానీ ఎవరు ఎలిజిబుల్ కాదు. అలాగే ఇంకో పోస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ మెన్ ఓన్లీ. ఈ పోస్ట్కి మగవాళ్ళు మాత్రం అప్లై చేయాలి. E2 గ్రేడ్, దీనికి కూడా శాలరీ 50,000 నుంచి 1,60,000. దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చి 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో లోకల్ అండ్ నాన్ లోకల్ వారికి 7 పోస్టులు ఇచ్చారు. ఈ 7 పోస్టులు కూడా లోకల్ వారు అలాగే నాన్ లోకల్ వారు పోటీ చేయొచ్చు. ఇందులో ఓసీ వాళ్ళకి 2, బీసీఏ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 1, బీసీఈ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 2 ఇలా ఇచ్చారు. మిగిలిన 11 పోస్టులు లోకల్ వాళ్ళకి ఇచ్చారు. అందులో ఓసీ వాళ్ళకి 7, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చెక్ చేద్దాం. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా. ఈ జాబ్కి అర్హత ఏంటంటే పీజీ రెగ్యులర్ పీజీ 2 సంవత్సరాలు చేసి ఉండాలి, లేకపోతే పీజీ డిప్లొమా అయినా చేసి ఉండాలి, లేకపోతే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఎంహెచ్ఆర్టీ ఆర్ ఎంబీఏ స్పెసిఫికేషన్ విత్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ స్పెసిఫికేషన్ ప్రోగ్రాంలో హెచ్ఆర్ చేసి ఉండాలి, లేకపోతే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఈ కోర్స్ అని చేసి ఉండాలి, లేకపోతే ఎంహెచ్ఆర్టీ అని చేసి ఉండాలి, అది కాకపోతే ఎంబీఏలో హెచ్ఆర్ అని చేసి ఉండాలి. దీంతో పాటుగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ స్పెసిఫికేషన్ ఇన్ హెచ్ఆర్ సోషల్ వర్క్లో హెచ్ఆర్ అని చేసి ఉండాలి. ఇందులో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. వీరికి వయసు ఈ మార్చి 31 కల్లా 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ పోస్ట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST BC వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 30+5 35 years ఉండాలి. ఇక్కడ నోట్ ఇచ్చారండి. MBA స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ మైనర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. MBAలో హెచ్ఆర్ చేసిన వారు మైనర్ అయి ఉంటే కనుక ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదు. ఇంకో పోస్ట్ గురించి చెక్ చేద్దాం. ఈ పోస్ట్ వచ్చి మేనేజ్మెంట్ ట్రైనింగ్ లీగల్, ఇది E2 గ్రేడే. దీనికి కూడా 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ ఉంది. దీంట్లో టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. ఇందులో లోకల్ అండ్ నాన్ లోకల్ వారికి 1 పోస్ట్ ఉంది, అది కూడా లేడీస్కే ఉందండి ఆ 1 పోస్ట్ కూడా. అలాగే లోకల్ వారికి 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా SC ఉమెన్ 1, OC వారికి 1, అలాగే BCA ఉమెన్ 1 ఉంది. ఇందులో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ లీగల్కి క్వాలిఫికేషన్ ఏదో చెక్ చేద్దాం ఒకసారి. గ్రాడ్యుయేట్ ఇన్ లా ఆఫ్ 3 years ఆర్ 5 years డ్యూరేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ మినిమం 60% మార్క్స్. ఈ పోస్ట్కి లా చదివి ఉండాలి. అలా కూడా 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ చదువుకుంటే సరిపోతుంది, కాకపోతే 60% మార్క్స్ వచ్చి ఉండాలి. వీరి యొక్క వయసు కూడా 30 సంవత్సరాలు ఇచ్చారు. వీరు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. SC ST BC వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 30+5 35 years ఉన్నాయి. హౌ టు అప్లై ఆర్ అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. ఒకసారి అప్లై చేసుకునే ముందు పూర్తిగా నోటిఫికేషన్ చదివి అప్లై చేయమని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మీ యొక్క ఏజ్ ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఉన్నటువంటి ఏజ్ మీకు కరెక్ట్గా ఉంటేనే అప్లై చేయమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దీంతో పాటుగా ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. వారు ఇచ్చిన స్పెసిఫిక్ మెజర్మెంట్లో మాత్రమే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఎట్లా పడితే అట్లా అప్లై చేస్తే ఆ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. మీ యొక్క లోకల్ స్టేటస్ అనేది 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు ఎక్కడ చదువుతారో ఆ యొక్క ఏరియాని బట్టి లోకల్ ఏరియా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ 2nd పాయింట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 3rd పాయింట్లో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ అప్లోడ్ చేయాలి. 6 months క్రితంది వచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్నే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది పాయింట్లో, అది 3rd పాయింట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 4వ పాయింట్లో ఏమి ఇచ్చారంటే పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మాత్రమే అప్లోడ్ చేయాలి. పోస్ట్కి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేయాలి. దానికన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ లేదా దానికి సరిపోయే క్వాలిఫికేషన్ లేకపోతే కూడా ఆ యొక్క మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి 4వ పాయింట్లో ఇవ్వడం జరిగింది. మీరు ఈ 5వ పాయింట్లో ఏమి ఇచ్చారంటే మీరు ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నా కానీ, లేకపోతే బ్యాంక్లో కానీ వర్క్ చేస్తున్నా కానీ, లేక ఏదైనా ఇతర సంబంధించిన వర్క్లో వర్క్ చేస్తుంటే కనుక మీకు ఒకవేళ జాబ్ కన్ఫర్మ్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 6 days మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ కంపెనీ నుంచి రిలీవింగ్ లెటర్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఆ రిలీవింగ్ లెటర్ తీసుకొని రాకపోతే కనుక మీకు వచ్చిన జాబ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారండి. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చినా కానీ, అంటే మీ పర్సంటేజ్ తప్పుగా ఇచ్చినా కానీ మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క పర్సంటేజ్ తప్పుగా ఇవ్వకూడదు. అలాగే లోకల్ అయితే లోకల్ అని పెట్టండి, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని పెట్టండి. సో నాన్ లోకల్ వాళ్ళు లోకల్ అని పెట్టి అప్లై చేసిన తర్వాత జాబ్ వస్తే కనుక మీరు నాన్ లోకల్ కాదని సంగతి తెలిసిపోతుంది, అంటే మీరు లోకల్ కాదని సంగతి తెలిసిపోతుంది కాబట్టి సో ఎట్లాగైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు లోకల్ అని పెట్టకండి, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని పెట్టండి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ తప్పు ఇచ్చినా కానీ మీ మీద కేసు అనేది ఫైల్ చేస్తారు. సో చూసి చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఒకవేళ మీకు జాబ్ వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్స్ లేకుండా, అంటే మీరు ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్ చేసి మీకు జాబ్ వస్తే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోతే కనుక మీ మీద సింగరేణి సంస్థ వారు కేసు క్లెయిమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ నోట్లు ఇవ్వడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి ఎలా అప్లై చేయాలో స్టెప్స్ చూద్దాం ఒకసారి. అఫిషియల్ వెబ్సైట్ www.accl-ins.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మీకు ఆన్లైన్ చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 14 సాయంత్రం 5 గంటల వరకే ఉంది. అది తర్వాత ఈ అప్లికేషన్ లింక్ క్లోజ్ అయిపోతుంది. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. క్యాండిడేట్స్ ఒక పోస్ట్కి ఒకటే అప్లికేషన్ అప్లై చేయాలి. ఒక పోస్ట్కి 2-3 అప్లికేషన్ అప్లై చేస్తే కనుక వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అయ్యే వరకు కూడా వారి యొక్క మొబైల్ నెంబర్ని అలాగే ఫోటోని చేంజ్ చేయడం కుదరదు. ఆన్లైన్లో ఏది ఇస్తారో అయ్యే డీటెయిల్స్ అదే ఫోన్ నెంబరు అదే ఫోటోని మెయింటైన్ చేయాలి. వారి యొక్క ఫోన్ నెంబర్ని అలా మొబైల్ నెంబర్ని చేంజ్ చేయడం కుదరదు. SC ST అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ వారికి ఫీజు లేదు, మిగతా వారికి ₹200 ఫీజు ఇచ్చారు. సో ఈ ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది ఒకసారి చెక్ చేద్దాం. మీకు అప్లికేషన్ నెంబర్ని అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో నోట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క బటన్ క్లిక్ చేయాలి. ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ త్రూ బ్యాంక్, ఈ యొక్క బటన్ క్లిక్ చేస్తే మీకు SBI పేమెంట్ లింక్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇందులో. సో SBI పేమెంట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ బటన్ క్లిక్ చేస్తే ఇందులో సింగరేణి కాలరీస్ అనే లింక్ వస్తుంది. ఆ బటన్ని క్లిక్ చేస్తే కనుక అందులో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ చూపిస్తుంది. 01/2020 నోటిఫికేషన్ చూపిస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేము, అలాగే మొబైల్ నెంబరు, ఏ పోస్ట్కి అప్లై చేస్తారు ఆ పోస్ట్ పేరు, అలాగే అప్లికేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఎంటర్ చేయాలి. ఈ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీరు వెంటనే నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళిపోతారు. అందులో NIFT కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ పేమెంట్ కానీ, ఇందులో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఇలా చెప్పుకున్నట్టుగా SC ST అలాగే ఇంటర్నల్ క్యాండిడేట్స్ సింగరేణిలో పనిచేసేవారు వారు అప్లై చేస్తే కనుక, లేకపోతే SC ST వారికి కానీ ఫీ పేమెంట్ అనేది లేదు. వారు ఓన్లీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేయాలి. అలాగే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ కనుక మీరు తప్పుగా ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అనేది వెనక్కి రాదు. అలాగే మీ పేమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్జస్ట్మెంట్ చేయడం కుదరదు అని చెప్పేసి ఇక్కడ ఈ నోట్లు ఇవ్వడం జరిగింది. సో పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కేర్ఫుల్గా చూసి ఎంటర్ చేయండి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక SCL వారు ఎటువంటి బాధ్యత తీసుకోరు. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయిపోయి డబ్బులు కట్ అయిపోతే కనుక మీరు వెళ్ళి మీ బ్యాంకులో మాత్రమే అడగాలి. మీ బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ బ్రాంచ్లో మాత్రం సంపాదించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఫోటో ఇచ్చారు, ఫోటో సైజు ఈ సైజులోనే మనం ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో విడ్త్ వచ్చి 3.5 సెంటీమీటర్స్, ఫోటో హైట్ 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ విడ్త్లోనే మనం ఫోటోని అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ కూడా ఇచ్చారు. సిగ్నేచర్కి వచ్చి విడ్త్ 3.5 అలాగే హైట్ 1.5 సెంటీమీటర్స్. సో ఈ ఫోటోని సిగ్నేచర్ రెండు కలిపి స్కాన్ చేయాలి. ఈ రెండు కూడా JPEG ఫార్మాట్లో ఉండాలి. ఫోటో సిగ్నేచర్ రెండు కలిపి ఒకటే ఫోటో కింద సెలెక్ట్ చేసి దాన్ని మాత్రం అప్లోడ్ చేయాలి. విడిగా ఫోటో సిగ్నేచర్ విడిగా అప్లోడ్ చేయడానికి లేదు, ఫోటో సిగ్నేచర్ కలిపి మాత్రమే చేయాలి. మీకు ఇట్లా సిస్టంలో చేయడం రాకపోతే కనుక వైట్ పేపర్ మీద 3.5 సెంటీమీటర్స్ వెడల్పుతో అలాగే 6 సెంటీమీటర్స్తో హైట్తో ఒక బాక్స్ను గీయండి. అందులో మీ ఫోటో పెట్టండి. దాని తర్వాత కింద సిగ్నేచర్ చేయండి. డైరెక్ట్గా ఆ బాక్స్ను స్కాన్ చేసేసి మీరు అప్లోడ్ చేయండి. అలా అయినా సరిపోతుంది. అయితే ఫోటో సైజ్ మాత్రం 50 KB లోపల ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 50 KB కన్నా తక్కువ ఉండాలి. అంటే 30 KB 40 KB ఉంటే సరిపోతుంది. మరి 10 KB ఉంటే కనుక మీ ఫోటో క్లియర్గా కనబడదు. 30 above ఉంటేనే ఫోటో క్లియర్గా కనిపిస్తుంది. సో మీ యొక్క ఫోటో సేవ్ చేసేటప్పుడు మాత్రం 50 KB లోపల చూడండి. మ్యాక్సిమం 40-45 మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది, ఫోటో క్లియర్గా ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది ఒకసారి చూసేద్దామని. సో సెలెక్ట్ అయిన వారు స్టడీ సర్టిఫికేట్స్ 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. అలాగే SSC లేకపోతే ఇట్స్ ఈక్వలెంట్ తీసుకొని వెళ్ళాలి. అది కూడా దేనికోసం అంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం అనమాట. సో ఇది కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అలాగే ఆల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఫర్ ది పోస్ట్, మెమో ఆఫ్ మార్క్స్ అండ్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ. సో మీ క్వాలిఫికేషన్ సరిపోయే మెమోస్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. 2019 సెప్టెంబర్ నుంచి ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కరెక్ట్గా మార్చి 1వ తారీఖు కన్నా ముందు ఆన్లైన్లో ముందు సర్టిఫికేట్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, ఇది ఆప్షనల్, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఎంప్లాయ్మెంట్ కార్డు అనేది. అలాగే ID ప్రూఫ్, మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏ ID నెంబర్ ఇస్తారో ID ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. అలాగే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక, లేకపోతే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే కనుక ఆ కంపెనీ నుంచి రిలీవింగ్ లెటర్ కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే మీకు ఆన్లైన్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ను కూడా తీసుకుని వెళ్ళాలండి. చాలామంది ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫామ్ని మిస్ చేస్తారు. అది మళ్ళీ డౌన్లోడ్ కాదండి. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని 2-3 సెట్లు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ అది రాదు. ఇవి ఎప్పుడో రిజల్ట్స్ ఎప్పుడుగా వస్తాయి, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడుగా జరుగుతుంది. చాలామంది ఈ యొక్క అప్లికేషన్ని దాచుకోరు అనమాట. సో ఈ అప్లికేషన్ దాచుకోండి. మీరు ఈ PDF చేసుకొని అవసరమైతే ఈ సర్టిఫికేట్ని అప్లికేషన్ ఫామ్ని PDF చేసుకొని మెయిల్లో పెట్టేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ మాత్రం మిస్ కాకండి. అప్లికేషన్ ఫామ్ లేకపోతే కనుక మీ జాబ్ అయినట్లే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇదే నోటిఫికేషన్లో మీ యొక్క 7 years స్టడీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ని ఇవ్వడం జరిగింది. మీరు ఏ స్కూల్లో అయితే ఏ క్లాస్ చదివారో ఆ యొక్క ప్రిన్సిపల్ సార్తో సంతకం పెట్టించాలి. ఈ సర్టిఫికేట్ను కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదవండి. అలాగే ఈ యొక్క ఫామ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. మరి ఒకసారి మన అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్ ఎలా చేయాలో ఒకసారి చెక్ చేద్దాం, ఆన్లైన్ ప్రొసీజర్ ఒకసారి చూద్దామండి. ఇదేనండి అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇదే. ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరుని ఎంటర్ చేయాలి, అలాగే తండ్రి పేరు ఎంటర్ చేయాలి, ఐడి కార్డు ఆధార్ కార్డ్, అలాగే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి, స్కూల్ నేమ్స్ కూడా. నేనేదో టెస్టింగ్ కోసం అని ఇస్తున్నానండి, నాకు యాక్చువల్గా ఈ పోస్ట్కి నీకు క్వాలిఫికేషన్ కాదు. 7 years స్టడీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేను కింద ప్రొసీడ్ నెక్స్ట్ కొడితే కనుక లోకల్ కాదని ఇక్కడ చెప్పేస్తుందండి. సో ఇక్కడ చూద్దాము, తెలంగాణ డిస్టిక్, క్యాస్ట్ ఏదైనా ఓసీ, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నాది లోకల్ కిందకి సెలెక్ట్ అయిపోయింది. యువర్ క్యాండిడేచర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ లోకల్ యాజ్ పర్ యువర్ స్టడీ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఇచ్చే స్టడీ డీటెయిల్స్ని బట్టే మీరు లోకలా నాన్ లోకలా అని తెలిసిపోతుంది. సో మీరు ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చదివిన డిస్టిక్ని మాత్రం ఎంటర్ చేయండి, లోకల్ కోసం అని చెప్పేసి లోకల్ రావాలనే ఉద్దేశంతో మీరు తప్పు డిస్టిక్స్ని ఎంటర్ చేయకండి. ఒకవేళ కనుక మీరు తప్పు డీటెయిల్స్ ఎంటర్ చేసి జాబ్ వస్తే కనుక మీ మీద క్రిమినల్ కేసు కూడా క్లెయిమ్ అవుతాయి. సో చూసి జాగ్రత్తగా అప్లై చేయండి. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అడ్రస్ ఎంటర్ చేద్దాం ఒకసారి. అలాగే క్వాలిఫికేషన్, ఒకసారి క్వాలిఫికేషన్ క్లిక్ చేస్తే సిఏ కానీ ఏదన్నాడు, నేను సిఏ క్లిక్ చేస్తున్నా. సబ్జెక్ట్, యూనివర్సిటీ పేరు అడిగారు, అలాగే పర్సంటేజ్ 60 above అన్నారు కదా, 60 above కొట్టిద్దాం. అలాగే ఏలో పాస్ అయ్యారు అనేది ఎంటర్ చేయాలి. ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా, యాక్చువల్గా నేనైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టాలి, ఎక్స్పీరియన్స్ లేకపోతే నీళ్ళని పెట్టండి. ఒకవేళ 3 years 2 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న కనుక క్లిక్ చేస్తే కనుక మీరు యొక్క రిలీవింగ్ లెటర్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ వర్కరా, లేకపోతే స్టేట్ గవర్నమెంటా, లేకపోతే సెంట్రల్ ప్రైవేట్ సెక్టర్ యూనిటా, లేకపోతే స్టేట్ ప్రైవేట్ సెక్టర్ యూనిటా, లేకపోతే అదర్సా, ఏదో ఒకటి క్లిక్ చేయాలి. మీరు ఎందులో వర్క్ చేస్తే అందులో మీకు ఒక ఎంప్లాయ్మెంట్ చేసి ఉంటే కనుక, అంటే మీ యొక్క సర్టిఫికేట్స్కి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే కనుక మీరు ఏ ఎంప్లాయ్మెంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ పుట్టుమచ్చలు ఎంటర్ చేయాలి ఇక్కడ. రెండింటికి కూడా ఇదే ఎంటర్ చేస్తున్నాను. పుట్టుమచ్చలు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి. ఫోటోని మీరు ఈ విధంగా ఉండాలండి, ఫోటో ఉండాలి, కింద సిగ్నేచర్ ఉండాలి, ఇలాంటి ఫోటోని అప్లోడ్ చేయాలి. అలాగే ప్లేస్, మీ ప్లేస్ ఎక్కడ అనేది ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ కొట్టేసి ఆ తర్వాత వెరిఫై ఆల్ అబౌవ్ ఫర్నిష్డ్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేయాలి. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత SC ST వారికి, అలాగే సింగరేణిలో వర్క్ చేసే వారికి ఎవరికైనా కానీ వాళ్ళకి ఫీజు లేదు. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని దాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ OC వారు కానీ BC వారు కానీ ఉంటే కనుక వారికి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే నెక్స్ట్ ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఫీ పేమెంట్ ఆప్షన్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని, మీ పేరుని, మీ వాయిస్ని, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని, అంటే మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తారో ఐడి ప్రూఫ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్ కొడితే ఆ ప్రొసీడ్ నెక్స్ట్లో మీది నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అనే డీటెయిల్స్ ఎందులో అయితే మీరు పేమెంట్ చేయదలుచుకున్నారో ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీ పేమెంట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో నేనేంటంటే ఇది ట్రయల్స్ కోసమే చేశాను కాబట్టి నేనైతే పేమెంట్ కంప్లీట్ చేయట్లేదు, సో మీకు చూపించలేకపోతున్నాను. ఒకవేళ నేను ఎవరిదైనా చేస్తే కనుక పేమెంట్ చేసే విధానం కూడా చూపిస్తాను. చూసారు కానీ సింగరేణి మేనేజ్మెంట్ అనే యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు, అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఫిల్అప్ చేయాలి అనేది కూడా చూశారు కదా. మీకు ఆన్లైన్ చేసేటప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఈ సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ అలాగే నోటిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా నా వాట్సాప్ గ్రూప్ లింక్ని అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఇస్తాను, దాని ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి నా దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ని పొందవచ్చు. అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర నుంచి పొందవచ్చు. మీరు యూట్యూబ్లో పోస్ట్ చేయని చిన్న చిన్న విషయాలను కూడా నేను ఈ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, చూశారు కదా ఈ సింగరేణి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది. సింగరేణి నోటిఫికేషన్ గురించి గత వారాల నుంచి ఎదురుస్తున్న అభ్యర్థులకు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఐటీఐ వారు ఎదురు చూస్తున్నారు, అలాగే డిప్లొమా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, దీంతో పాటుగా బీటెక్ వారు కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ నిరాశ కల్పించే విషయమే. ఎందుకంటే నోటిఫికేషన్ చూస్తే పీజీ వాళ్ళకు ఉంది, సిఏ వాళ్ళకు ఉంది, కానీ డిప్లొమా వాళ్ళకి లేదు, ఐటీఐ వాళ్ళకి లేదు, అలాగే బీటెక్ వాళ్ళకి లేదు. వీళ్ళే లక్షల్లో ఉన్నారు. పాపం వీళ్ళందరూ చాలా ఎదురు చూశారు, కానీ వీళ్ళందరికీ నిరాశ కలిగించే విషయమే. సో వీళ్ళందరికీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మీకు అందరికీ సరిపోయే విధంగా వస్తుందని ఆశిద్దాం. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు నా దగ్గర నుంచి నోటిఫికేషన్ పొందొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ లక్.